పంచాయతీలకి 339 కోట్ల రూపాయల్ని గ్రామ పంచాయతీల అకౌంట్లలో వేస్తున్నటువంటి మాట నిజం. అయితే ఈ 339 కోట్లలో 220 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు అని ఈ రోజు దాకా ఏ రోజు కూడా మాట్లాడడానికి టీఆర్ఎస్ నాయకులు మనసు ఒప్పదు. అవుట్ ఆఫ్ 339 క్రోర్స్ 220 క్రోర్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, 119 క్రోర్స్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు చెప్పుకున్నట్టు కేంద్రం ఇచ్చేది ఎక్కువ ఉందా రాష్ట్రాలు ఇచ్చేది ఎక్కువ ఉందా అనేది ఒకసారి ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు, సర్పంచులు కూడా ఆలోచిస్తూనే ఉన్నారు. సర్పంచులకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు నిజామాబాద్ జిల్లాలో ఒక సర్పంచ్ డేంతా సర్పంచ్ పనిచేస్తారు, రాత్రిపూట సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తా ఉన్నాడు. ఆయన కట్టినటువంటి వైకుంఠధామ బిల్లులు, ఆయన నిర్మించినటువంటి నర్సరీ బిల్లులు రాక ఇబ్బందులు అవుతా ఉన్నాయని చెప్పి దాని రాత్రి వేళలో కూలీగా మారినానని చెప్పి ఒక సర్పంచ్ చెప్పుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నారాయణపేట జిల్లాలో ఒక సోదరి, రైతుకు సంబంధించినటువంటి ఒక లంబాడ సోదరి, తాను ఇంతకుముందు బాంబేలో కూలీ పని చేసుకునే దానిని, తెలంగాణ వస్తే మా ఊర్లో ఏమైనా బాగుపడతాయేమో అని సర్పంచ్ గెలిస్తే, యునానిమస్ గెలిస్తే నాకు రావాల్సిన 10 లక్షల్ని ఈ రోజు నాకు ఇవ్వలేదైనా సర్పంచ్ ఆవేదన చేస్తూ నేను మళ్ళీ పోయి పూనాలో కూలీ పని చేసుకుంటే మంచి ఉంటుందేమో అని అనుకుంటున్నా అని ఒక మహిళా ట్రైబ్ సర్పంచ్ చెప్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ లేకున్నటువంటి వాస్తవానికి దర్పణం చెప్తున్నటువంటి పరిస్థితి. సిరిసిల్లలో కేటీఆర్ గారు ఐటీ మంత్రి గారి కంప్యూటర్లలో చూడాలి, ఒక సర్పంచ్ గారు ఆత్మహత్య చేసుకున్నాడు డబ్బులు ఆయన తీసుకొచ్చి చేసినటువంటి అప్పుల్ని తిరిగి కట్టలేక. ఇది ఫ్యాక్చువల్ సిచ్యువేషన్ అయితే భయపెట్టించి కేంద్రం ఇచ్చేటువంటి డబ్బుల్ని కరెంటు బిల్లులకి, ట్రాక్టర్ బిల్లులకి వాడుకుంటున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం. చిన్న పంచాయతీలు ఇంత సఫర్ అవుతున్నాయంటే ప్రతి నెల సర్పంచ్ తన జేబులోంచి కొన్ని డబ్బులు పెట్టుకోవచ్చినటువంటి దుస్థితులలో మైనర్ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు. ఇది బాధాకరమైనటువంటి ఇష్యూ. గ్రౌండ్ రియాలిటీ ఇష్యూ ఉంటే మసిమూసి మారేట్ కాయ చేసి మీద మీద అంతా బాగుంది అనేటువంటి షోని టీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఇది దొరకదు. దానికి కొంతమంది మిత్రులు రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చెప్తా ఉన్నారు. ఎన్నికల సంఘం దగ్గర గుర్తింపు పొంది భారత పార్లమెంట్ లో సరి అయినటువంటి ప్రాతినిధ్యం ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ తాము ఢిల్లీలో కార్యాలయం పెట్టుకుంటామని అడిగినా కేంద్ర ప్రభుత్వం కార్యాలయం కోసం స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇది భారత ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. కానీ టీఆర్ఎస్ పార్టీ ఒక్క టీఆర్ఎస్ భవనాల నిర్మాణానికి మాత్రమే తెలంగాణలో 33 జిల్లాలలో జాగలిచ్చింది. కానీ ఒక్క జిల్లాలో కనీసం బీజేపీ పార్టీ ఆఫీస్ కట్టుకుంటామంటే ఈ రోజు దాకా మాకు కార్యాలయానికి స్థలం ఇవ్వలేదు. అది వారి కుత్సిత స్వభావం. నిజంగా మేము కూడా వారిలాగానే ఆలోచించినట్లయితే ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీకి ఆఫీస్ ఎందుకని మేము అనేవాళ్ళం. కానీ భారతీయ జనతా పార్టీ ఆల్వేస్ అన్ని రకాలైనటువంటి రాజకీయ పార్టీల్ని గౌరవించేటువంటి పార్టీగా వారి దరఖాస్తు పెడితే వారి దరఖాస్తుకి స్పందించి ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కూడా అదే రకంగా దరఖాస్తు చేసుకుంది. కానీ వారికి సరైనటువంటి సంఖ్యలో పార్లమెంట్ సభ్యులు లేని కారణం చేత తెలుగుదేశం పార్టీకి స్థలం కేటాయించలేదు. ఇది వాస్తవం. దానికి కొంతమంది టీఆర్ఎస్ కి బీజేపీకి మధ్యలో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి స్థలాలు ఇస్తున్నారని చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల్ని, అన్ని ప్రాంతాలని, అన్ని రాష్ట్రాన్ని సమానంగా చూస్తుంది. టీఆర్ఎస్ మిత్రులు హైదరాబాద్ లో ఆరోపించినట్టు మాకు గుజరాత్ కి అనవసరంగా డబ్బులు ఇస్తా ఉన్నారు, ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అనేది అవాస్తవం. అన్ని రాష్ట్రాలని జనాభా ప్రాతిపదికన పంచాయతీలతో సహా కాపాడుకుంటున్నటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. తెలంగాణ భవన్ ని, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఢిల్లీలో పట్టుకుంటే మాకేం అభ్యంతరం లేదు. మాకు అభ్యంతరం ఉంటే మీకు జాగనే రాదు కదా, అది మీరు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు 2 మాటలు చెప్పింది, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నేను నా ముసలి తప్ప ఇంకెవరు ఉండం, వచ్చిన తెలంగాణకి నేను కాపల కుక్కలాగా ఉంటాను, అనేక మంది ఉద్యమకారులకి మంచి భవిష్యత్తు ఇస్తా అన్నారు. ఈ 2 లైన్లు కేసీఆర్ తప్పిగా ఉంచిన ఒకసారి ఆలోచించారు.
కాపలా కుక్కలా ఉంటానన్నటువంటి కేసీఆర్ గారు, సోదరి కవితను తీసుకొచ్చారు, కొడుకు కల్వకుంట్ల తారక రామారావు గారిని తీసుకొచ్చారు, అల్లుడు హరీష్ రావు గారిని కూడా తీసుకొచ్చారు. వారు ఉన్నారు. దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తే తెలంగాణ రాష్ట్రానికి చెప్పి చేయలేదు. ఈ వాస్తవాన్ని వారు ఢిల్లీలో చెప్పదలుచుకుంటే మంచిగా చెప్తే మేము కూడా స్వాగతిస్తాం. ఇవి చెప్పక ఏదో జీడీపీలు బాగున్నాయి, జీఎస్డీపీలు బాగున్నాయి, అంతా మేమే బాగున్నాం అనేటువంటి అబద్దాల ప్రచారాలు చేసినప్పుడు ఖచ్చితంగా కౌంటర్ ఇస్తాం. వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నం. Subscribe us and press the bell icon for more interesting updates.